ఈటల రాజేందర్ అన్న ఈసారి గట్టి జోస్తోనే ఉన్నట్టున్నాడు. కేసీఆర్ సార్ లెక్క రెండు జాగల్లో పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీకి గట్టి జలకే ఇద్దామని చూస్తుండేమో. ఇక శానోదుల సంధి డౌట్లున్నాయిగా, ఈటలన్న మీద ఏడికెళ్ళి పోటీ చేస్తాడు, ఒక్కడే చేస్తాడా లేదా వాళ్ళ మేడంకు కూడా టికెట్ ఇప్పిస్తాడా అని. అవన్నిటికీ ఒక్క మాటలు పుల్ స్టాప్ పెట్టింది ఈటలన్న. గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పిపోతున్నా, ఇక్కడ పోటీ చేస్తాడు సార్, పక్క ఇక్కడనే పోటీ చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కూడా పోటీ చేస్తాను. వాళ్ళ మేడం గురించి అయితే ఏం చెప్పలే గాని, మొత్తానికి ఆయన సొంతం నియోజకవర్గం హుజూరాబాద్ లో పోటీ చేసుకుంటేనే ఇంకో దిక్కు సీఎం కేసీఆర్ సార్ మీద పోటీ చేస్తారట. ఇటువంటి కథ ఏదో ఉంటదని కేసీఆర్ సార్ ముందుగానే రెండు జాగాల్లో పోటీ చేస్తారని ప్రకటించుకున్నాడు. చేస్తే చేసిండు గాని ఆయన కేసీఆర్ సార్ పోటీ చేసి రెండు జాగాలు చేయకపోయిండో, కథ ఖతర్నాక్ గమ్ముతుండే. సరే ఇదేట్లున్నా ఈటల రాజేందర్ అన్న కూడా ఈసారి ఎలక్షన్ లో గెలవనికి మస్తుగానే కష్టపడాలని అంటున్నారు జనాలు. ఎందుకో తెలియదు గాని ఉప ఎన్నికల పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలని అంటున్నారు. ఇంకోటి పార్టీలో ఈటల మాటినటువంటి లేరట. ఇక వాళ్ళంతా ఏం సహకరిస్తారో లేదో అనే డౌట్ అనుమానాలు కూడా మొదలైనట ఈటలకు. రెండు జాగాల పోటీ చేస్తా అంటుండు గాని బీజేపీ లీడర్లు ఈటలన్నతోటి ఏ పార్టీ నడుస్తారో అనే డౌట్ తోనున్నారట. ఏమో చూడాలి ఎలక్షన్ అయ్యే నాటి కథ ఎట్లయితుందో ఏం కథను.